అతను స్కామ్లో స్కిల్ ఉన్నాడు. మూడో కంటికి తెలియకుండా ప్రజాధనాన్ని దోచేయడం ఎలా అన్నది తెలిసిన నైపుణ్యం ఉన్నాడు. ప్రతి దోపిడీకి అభివృద్ధి అనే ముసుగు తొలగడం ఎలాగో అతనికి మాత్రమే తెలుసు. ప్రజాధనం లూటీ చేయడం ఎలాగో అతనికి తెలిసినంతగా మరొకరికి తెలియదు. చేసిన అవినీతి దోపిడీ బయటపడకుండా పచ్చపత్రికలతో కప్పేయడం ఎలాగో ఆయనకు మాత్రమే తెలిసిన విద్య. పెద్ద పెద్ద వ్యవస్థలను సైతం దొరకకుండా మేనేజ్ చేయడం ఎలానో కూడా ఆయనకు మాత్రమే తెలిసిన మరో విద్య. ఆయనే నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకే దేశంలోనే నెంబర్ వన్ ఆర్థిక నేరగాడిలా ఎదిగాడు. స్కీమ్ల పేర్లతో స్కాములు చేసి తప్పించుకునే ప్రయత్నాలు ఎన్నో చేశారు. భూములైనా ఇసుకైనా ప్రాజెక్టులైనా స్కీములైనా స్కాములైనా మద్యమైన దేన్ని వదలడాయన. కేవలం 5 ఏళ్ళు అంటే 5 ఏళ్ళు మాత్రమే దాదాపుగా 6 లక్షల కోట్లు దోచుకున్నాడంటే ఇక మొత్తం గతంలో అధికారంలో ఉన్న 14 ఏళ్ళు తాను అధికారంలో ఉన్నప్పుడు ఎంత వాటా వచ్చిందో లెక్కేసుకోండిక. స్కిల్ స్కామ్, ఫైబర్ గ్రిడ్ స్కామ్, ఇన్నర్ రింగ్ రోడ్ మెంట్ అలైన్మెంట్, మనకు తెలిసిన ఈ 3 అతి భారీ కుంభకోణాలు. కానీ మనకు తెలియని మరో 2 కూడా నేడు బయటకు వచ్చాయి. అదే 1 మద్యం కుంభకోణం, మరొకటి ఇసుక కుంభకోణం. ఏకంగా ఇసుక కుంభకోణంలో 10,000 కోట్ల దాకా ముట్ట చెప్పాము అంటున్నారు టీడీపీ తమ్ముళ్ళు. మద్యం కుంభకోణం, సొంత వాళ్లకు మద్యం దుకాణాలు ఉండేటట్టు చూసుకొని పెద్ద పెద్ద ఫ్యాక్టరీలకు సంబంధించి మొత్తం టీడీపీ క్యాడర్ బ్యాక్గ్రౌండ్లో మెయింటైన్ చేసింది. మనవాడైతే చాలు, ఏదైనా సంతకం పెట్టారు చంద్రబాబు. మద్యం బూమ్ బూమ్ అయితేనేమి, ఇంకోటైతేనేమి, చిల్లర పేర్లు పెట్టి అడ్డంగా బ్రాండ్లు పెట్టి పైకి తీసుకొచ్చింది చంద్రబాబు అండ్ కోబ్యాచే. ఇది ఇలా ఉండగా పచ్చపత్రికల్లో తనకున్న మైలేజ్ను పెంచడం, ఏది చేసినా బాబుగారు ఆహో ఊహో అంటూ వాళ్ళు ఉదరగొట్టడం, ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించడంలో నెంబర్ 1 స్థానం సంపాదించడం, ఇది చంద్రబాబు బ్యాక్గ్రౌండ్. ఇవే కాదు, రాబోయే కాలంలో మరిన్ని స్కాములు స్కీములు అన్నీ బయటకు వస్తాయి అంటున్నారు. అతి భారీ అడ్డంగా ఆధారాలున్న స్కాములు ఇవి. మరి ఈ స్కాముల వెనుక చంద్రబాబు పాత్ర, ఆధారాలు ఉన్నాయంటూ సిఐడి అధికారులు కానీ ఈడీ దర్యాప్తు సంస్థలు కానీ చెబుతున్నాయి. వీటిని నిరూపించగలిగితే కనుక చంద్రబాబుకు మామూలుగా ఉచ్చు బిగించదు ఎట్ ఎనీ కాస్ట్. ఇప్పుడు చంద్రబాబు దొరికింది కేవలం అతి చిన్న కేసు, స్కిల్ డెవలప్మెంట్ స్కామ్, 371 కోట్లు. దాంట్లోనే బెయిల్ కోసం అష్ట తిప్పలు పడుతున్న చంద్రబాబు టీడీపీ క్యాడర్కు మరిన్ని తోడైతే బయటకొచ్చేది ఎప్పుడు, పార్టీని ముందుకు నడిపించేది ఎప్పుడు? కాస్త బ్రేక్ వచ్చింది గురు, మళ్ళీ జైలుకే అంటున్నారు తెలుగుదేశం పార్టీ సొంత క్యాడర్ నేతలే. ఏదేమైనా 28 నవంబర్ సాయంత్రం 5 గంటలలోపు చంద్రబాబు మళ్ళీ సెంట్రల్ జైల్ రాజమండ్రిలో లొంగిపోవాల్సిందే, లేదంటే అరెస్ట్ కాక తప్పదు. ఈ వీడియో నచ్చ లైక్ కొట్టి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.